పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మా హ్యాచరీ దగ్గర మన ముఖ్యమంత్రి గారు గారడి చేసేటువంటి విద్యలు లేనటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ఇంతకుముందు కూడా 1 ఇయర్ క్రితం ఇట్లాంటి ఇష్యూ ఇదే ల్యాండ్ మీద వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, ఏమని చెప్పిన, ఈ గారడి విద్యలు మా దగ్గర నడవం, మేము ఇట్లా ఆక్రమించుకునే వాళ్ళం కాదు. ఒక గుంట భూమి కూడా ఆక్రమించుకున్నట్లయితే దేనికంటే దానికి రెడీ. నేను ఒకవేళ ఒక గుంట భూమి మా దాంట్లో వస్తే ముక్కు నేలకు రాస్తా. మీరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా, మీ అధికారులు కానీ మీరు కానీ అని కూడా ఆ రోజు కూడా చెప్పిన, అదే మాట ఈరోజు కూడా చెప్తున్నా. ఎందుకంటే నిన్న నిజంగానే అట్లాంటివి ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 200 మంది పోలీసులు ఏమవసరము, జడ్పీటీసీలు ఏమవసరము, ఎంపీటీసీలు ఏమవసరము, సర్పంచులకు ఏమవసరము, అందరిని తీసుకొచ్చి పెద్ద టెంట్ వేసి మా ఆచరి ముందు టెంట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆయన నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నానంటే రేపే ఆ ముఖ్యమంత్రి గారు ఒక్కరే రావాలి. ఈ పోలీసు వాళ్ళు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా. ఇప్పటికి కూడా ఈ మేడం ఇట్లా సవాల్ చేసింది, రేపన్నా మీరు రండి, ఏ రోజైనా టైం పెట్టమనండి, ఎక్కడికైనా రమ్మని చెప్పండి, నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం, నేను ఎక్కడైనా కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా. మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండేది. ఆ టీ ఛానల్ వల్ల అయితే ఎందుకున్నారో ఏమో అర్థం కాదు. అప్పుడు ప్రజల సొమ్ము అంతా తీసుకొని ఛానల్ పెట్టిరు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద వేస్తుందికే ఉంది ఆ ఛానల్ ఆ పత్రిక. అట్లాంటి పరిస్థితికి దిగజారినటువంటి పేపర్ నమస్తే తెలంగాణ పేపర్. వాళ్ళ కుటుంబానికి ఉన్నాయి అట్లాంటి లక్షణాలు. పక్కోలే ఇది తీసుకుందామా, ఇంకోని ఏమన్నా ముంచి తీసుకుందామా అని. లేకపోతే ఆయన ఏం చేసి సంపాదించిండు ఇప్పటివరకు 800 ఎకరాల భూమి? ఏం కష్టం చేసి సంపాదించారు వాళ్ళు? మేము ఇప్పటివరకు పోల్ట్రీ ఫామ్ నడిపినాం, వ్యాచరీస్ నడుపుతున్నాం కాబట్టి గీడి వరకు వచ్చినాం. వాళ్ళకి ఏం బిజినెస్లు ఉన్నాయని 800 ఎకరాలు కొన్నాడు? అదొకటి మీరు కూడా అర్థం చేసుకోవాలి, విలేకరులు కూడా. ఈటల రాజేందర్ గారి మీద రావాలనే కావాలని ఏదో ఒక అభియోగం నేను పెట్టాలని చెప్తురు. కానీ ఆ ఊరి వాళ్ళను ఎప్పుడు టైం ఇస్తారో మీరే తీసుకొని నాకు చెప్పండి. ఆ ఆచార్య దగ్గరికి పోదాం, నేను వస్తా, కేసీఆర్ గారు రావాలి, ఆ ఊరి ప్రజలను కూడా పిలుద్దాం. మేము ఏడ ఒక గుంట ఆక్రమించుకున్నామో మాకు చెప్పాలి. అది చెప్పేవారదాకా నేనైతే వదిలే కేసీఆర్ గారిని. గంతకక్ష పూరితంగా ఉండేట ఆయన ఈయనే ముఖ్యమంత్రి. అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాజకీయాలలో ఎదుర్కోవాలి. ఇట్లా నేను ఒక మహిళనై నేను నడుపుతుంటే ఆచరీసి గీదానికి ఎంబడి పడతారు. ఒకటన్నా ఆచరిస్తాను అని వాటి మీద, బిజినెస్ల మీద. నిజంగానే మేము అక్రమంగా కట్టుకున్నామనంటే పడాలి. తెలంగాణ ప్రజలు ఎన్నడు కూడా రాజేందర్ సార్ మీద ఇట్లాంటివి పెడితే నమ్మరు. ఎందుకంటే నమ్మరు అనేది ఒక ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లు అప్పుడే అప్పటికే ఈయన పెట్టిండు. ఎందుకంటే భూమి ఆక్రమించుకుండా అంటే ఎవరు ఏయరేమో, ఓట్లు వేయరేమో, ఈయన గెలిపియ్యరేమో, ఇంత చీ అంటారేమో అని అనుకున్నాడు. కానీ అంతకంటే ఎక్కువ లేచింది ఒక తెలంగాణ మా కాన్స్టిట్యున్సీ హుజురాబాద్ ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు వచ్చి ప్రచారం చేశారు. ఏ పార్టీ అనుకుంటా ఆయన ఫోటో వేద్దని చెప్పిపోయారు. ఆడ ఫోటోలు తీసి టీ ఛానల్ అయినా ఇది కూడా చేసేస్తున్నాం, ఇది కూడా వంచుతున్నాం అన్నట్టు పెడుతున్నారు. అంటే వాళ్ళ జాగిర అదే పంచడానికి. మామూలులోడైతే ఏ కోర్టు పోతాడు? మరి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఇప్పటికి లక్షలల్లో ఉన్నాయి భూములు పెండింగ్లలో. అట్లాంటివి చేసేందుకైతే చేద్ద కాదు కేసీఆర్ గారు. ఇట్లాంటివి ఇప్పుడు ఇది మొత్తం ఏమైనా రాజకీయంగా దెబ్బ కొట్టాలని మాత్రం చేసినటువంటి ఇష్యూ ఇది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఇట్లాంటివి పెడితే ఏమన్నా అయితేమని అనుకుంటున్నాం. ఈ చిన్న చిన్నవి పెడితే ఏమవుతాయండి? ఇంకా మంచిగా మాకే అది వస్తుంది. ఇంకా ఏమవుతుంది? అప్పుడు కూడా అదే చెప్పిన, ఒక్క గుంట వచ్చినా కూడా నేను ముక్కు నెలకు రాస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మీ ద్వారా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు మా ఫామ్కు పోల్ట్రీ ఫామ్కు రావాలి హెచ్చరికి. నేను కూడా వస్తా. వచ్చినాక ఈ లిస్టు ఆ లిస్టు వాళ్ళకి చూపించి మాది ఏడు వరకు ఉందో చూపెట్టమని చెప్తా. ఆయన ఏడ వంచుకుంటాడో, ఏ సర్వేలు వాళ్ళు వంచుకుంటారో, ఇప్పటి నుంచి మాత్రం జమున హెచ్చరీస్ పేరు రాకుండా ఏంటన్నా వంచుకోమని చెప్పండి. కేసీఆర్ గారి మీద మా భర్తకి ఏం చెప్తున్నాంటే మొత్తం భూమి అంతా అమ్మినా సరే కానీ కేసీఆర్ మీద మాత్రం కొట్లాడాలని చెప్తున్నాం.